కొత్త టాపిక్తో మళ్ళీ వచ్చాను మీ ముందుకి. నేను మీ సిఐడి 000 జ్యోతి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎంఆర్ఎల్ లిఫ్ట్. ఇది మెషిన్ రూమ్లెస్ లిఫ్ట్ అన్నమాట. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి, ఎందుకు మేము ఇది చూస్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో, అంటే మనం ఏ లిఫ్ట్ అనేది మనం చూస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బ్యాక్గ్రౌండ్లో స్మాల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అన్ని రకాల వర్క్స్, ప్లంబింగ్, మేస్త్రి పని అన్నీ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం వెనక సౌండ్స్ అనేవి మీకు వినపడవచ్చు. ఇది ఎంఆర్ఎల్ లిఫ్ట్ అండి, అంటే మెషిన్ రూమ్లెస్ లిఫ్ట్. ఓపెనింగ్ ఇటు నుంచి అర్థమైందా మీకు? సో పిట్ మెజర్మెంట్స్ చెప్తారు మనకి, ఎంత తీయాలి, ఎంత లోతు తీయాలి అలా. సో 4 మెంబర్స్ అయితే ఎంత లోతు తీయాలి, ఇది 5x5 ఉన్నట్టుందండి 4 మెంబర్స్ లిఫ్ట్. ఎంత తీయాలి, 6 మెంబర్స్ కూడా దాదాపు అంతే ఉంటుంది అవుట్ సైడ్, లోపల రూమ్ పెరుగుతుందంట. సో 2 మెంబర్స్, 4 మెంబర్స్, 6 మెంబర్స్ పెద్దగా అయితే మనకి రూమ్ సైజ్ మారదు. సో ఇలా పైదాకా రెనోవేషన్ వర్క్ కాబట్టి స్లాబ్ అనేది ఇలా కట్ చేయాల్సి వచ్చింది కింద నుంచి పైదాకా. ఇది ఇంటర్నల్ లిఫ్ట్, అంటే పైన హాల్లో వస్తుంది కాబట్టి కింద చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలి ఇది, ఎందుకంటే కింద పార్కింగ్ ఏరియాలో మాకు మొదలవుతుంది. సో ఇలా వస్తుందండి ఎంట్రన్స్లో మనకి కనపడటం ఇలా. ఇప్పుడు దీన్ని అవుట్ సైడ్ వాల్ని ఎలా డెకరేట్ చేయాలనేది కూడా ముందే ఆలోచించుకోవాలి. అంటే మనం గ్రనైట్ క్లాడింగ్ కనుక ఇవ్వదలుచుకుంటే కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం లోపలికి గోడ కడతారనమాట. అదే కనుక అంటే ఇప్పుడు ఈ గోడకి టచ్ అవుతుంది కాబట్టి మనకి ఏ టచ్ లేదు, కొత్తది అయితే ఏం ప్రాబ్లం లేదు. టైల్స్ అయితే కనుక సన్నగా వస్తాయి కాబట్టి పెద్ద మందం మొదలాల్సిన పని లేదు. మాకు పాత గోడకి ఇది టచ్ అవుతుంది కాబట్టి అది చూసుకోవాలన్నమాట మనం. తర్వాత ఇది ఎంట్రన్స్ ఇటువైపు ఇచ్చాము మేము చూడండి, ఎందుకంటే పైన హాల్లో కూడా రావాలి, ఆ పైన కూడా సెకండ్ ఫ్లోర్లో కూడా ఓపెనింగ్ ఇలానే రావాలి మాకు కాబట్టి కింద ఇలా తీసుకున్నాం. ఇందులో ఏంటి అంటే మనం మామూలుగా గ్రిల్ పెట్టేదైతే చాలా తక్కువలో వస్తుందండి లిఫ్ట్, అదే కనుక క్లోజ్ అయ్యే ఎస్ఎస్ స్టీల్తో క్లోజ్ అయ్యేది కొంచెం ఎక్స్పెన్సివ్. అందులో కూడా గ్లాస్ తోటి ఇంకొంచెం లుక్ వైజ్ బాగుంటుంది, ఎక్స్పెన్సివ్. బట్ ఏంటంటే మనం పార్కింగ్లో నుంచి లిఫ్ట్ కాబట్టి సెక్యూరిటీ కోసం ఖచ్చితంగా 9 ఇంచెస్ వాల్ అనేది తీసుకోవాలి, ఎందుకంటే ఈ వాల్ మీదే బేర్ అయి ఉంటుంది, లిఫ్ట్ హుక్స్ అన్నీ దీనికి తగిలిస్తారనమాట. అందుకని వాల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఇవ్వాలి మనం, అందుకని 9 ఇంచెస్ వాల్ తీసుకున్నాము. ఇంకా ఎందుకు మేము హెడ్ రూమ్ లేకుండా తీసుకున్నామంటే ఇది ఈస్ట్ ఫేసింగ్, మాకు ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి తూర్పు వైపు మనం హెడ్ రూమ్ కనుక తీసుకుంటే సో ఒక ఫ్లోర్ మందం ఎత్తులు ఎగుస్తుంది అక్కడ. సో దీనికంటే ఎక్కువగా నైరుతి మూలలో మేము ఇంకొక హైట్ అనేది లేపాల్సి వస్తుంది, అంటే ఇంకొక రూమ్ వేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. అంటే వాస్తుపరంగా తూర్పు కంటే నైరుతిలో మనకి బ్యాక్ సైడ్ ఎక్కువ ఎత్తు ఉండాలి. సో ఆ ప్రాబ్లం మళ్ళీ ఇది హెడ్ రూమ్ తీసుకుంటే మనం దీనికంటే ఎత్తు అక్కడ ఒక కన్స్ట్రక్షన్ అనేది కట్టాలి. సో ఆ ప్రాబ్లం ఉండటం వల్ల అయినా ఇది లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి ఈ దీనికి వెళ్ళిపోతున్నాం. కొంచెం సౌండ్స్ కూడా దీనికి కొంచెం తక్కువ వస్తాయి. తర్వాత మోటార్ కూడా మనకి గేరా గేర్లెస్సా కావాలా అనేది ఖచ్చితంగా అది చూసుకోవాలి మనం. సో ఎందుకంటే దానికి ఆయిలింగ్ చేయటం చాలా పని ఉంటుంది. సో అది మనం ఖచ్చితంగా చూసి తీసుకోవాలి, లేటెస్ట్ తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు వాళ్ళు మనకి ముందే మెజర్మెంట్ ఇస్తారు లోపల లోపల ఎంత రావాలి, సో నా గోడ ఎంత స్ట్రాంగ్గా ఉండాలనేది వాళ్ళు మనకు చెప్తారు, ఆ విధంగా మనం కట్టివ్వాల్సి వస్తుంది. ఇదన్నమాట ఒక ఎంఆర్ఎల్ లిఫ్ట్. పూర్తిగా అయిపోయిన తర్వాత నేను మీకు ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి, ఖర్చు ఎంత వచ్చింది అది కూడా షేర్ చేస్తాను. దాన్ని బట్టి మీ ఇంటికి ఎలాంటిది అయితే బాగుంటుంది, ఎంత ఖర్చులో చేసుకోవచ్చు, ఈ పూర్తి వివరాలు నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కంప్లీట్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత నేను ఆ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.